నేను మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నాను అదానికి సంబంధించి షేర్ మార్కెట్లో షేర్లు అప్ అండ్ డౌన్ సాధారణంగా వ్యవస్థ ఉండదు వాళ్ళ దగ్గర నిజంగా పోర్ట్లు ఉన్నాయా బొగ్గు గనులు ఉన్నాయా లేదా వ్యాపారం చేస్తున్నారా లేదా అన్నది ప్రాథమికమైనటువంటి అంశం వాటిట్లలో కనుక నష్టాలు వస్తే అదాని దెబ్బతింటాడు కానీ షేర్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ వలన ఏమి దెబ్బతి అండో అన్నది నేను మొన్నటించి ప్రస్తావిస్తూనే ఉన్నా ఇవాళ అదే సెబీ చెప్పింది నేను సుప్రీంకోర్టు అడిగినటువంటి నేపథ్యంలో సెబీ సుప్రీంకోర్టుకి సమర్పించినటువంటి అఫిడవిట్లో స్పష్టమైనటువంటి విషయం చెప్పింది హిండెన్బర్గ్ నివేదిక చేసిన ఆరోపణలు మార్కెట్ మీద దాని పర్వసానాల విషయం మీద మేము దర్యాప్తు చేస్తున్నాం చట్టబద్ధమైన ఉల్లంఘలు ఉన్నాయా లేదో పరిశీలిస్తున్నాం అని చెప్తూ తమ దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందువల్ల ప్రస్తుతం వివరాలు చెప్పడం సరికాదని పేర్కొంది అయితే అదానీ గ్రూప్ నష్టాల ప్రభావం భారత స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ మీద పెద్దగా పడలేదని చెప్పింది అమ్మకాల ఒత్తిడితో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయని సంస్థ షేర్లు సెన్సెక్స్లో లేవని నిఫ్టీలో ఒక్క శాతం కంటే తక్కువగానే ఉన్నాయని వివరించింది అదానీ షేర్ల మీద భారత మార్కెట్ నికరంగా తట్టుకుని నిలబడ్డాయని తెలిపింది మార్కెట్లు గతంలో ప్రత్యేకించి కోవిడ్ సంక్షోభ సమయంలో ఎంతకంటే క్లిష్టమైన పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాయని గుర్తు చేసింది